हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडिया इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाल चेप्पबोये बिजनेस अनेदी चाला तक्कुव पेट्टुबडितो पार्ट टाइम गा कावच्चु लेदा फुल टाइम गा कावच्चु, एवरैना गानी इंट्लो उन्नटुवंटि महिळलु कावच्चु, रिटैर्ड पर्सन्स कावच्चु, अनएंप्लॉयमेंट पर्सन्स कावच्चु, ई बिजनेस नि स्टार्ट चेयवच्चु। पेट्टुबडि कूडा चाला तक्कुव, केवलं ओक 20,000 नुंचि మినిమం బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు। అలాగే భారీ ఎత్తున కావాలన్నా కూడా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు। మంత్లీ మినిమం ఒక 50,000 రూపాయస్ నుంచి 1,00,000 రూపాయస్ వరకు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు। ఇంకా ఎక్కువ ఎర్నింగ్ కావాలి అని అనుకుంటే ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ చేసి బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు। సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ కి కావాల్సినటువంటి మెషినరీస్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, అలాగే రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కాటన్ వీక్స్ మేకింగ్ బిజినెస్ అన్నమాట। ఈ కాటన్ వీక్స్నే ఒత్తులు అని అంటారు, అలాగే దీపారాధన ఒత్తులు అని అంటారు, మరొక పేరు ఇంగ్లీష్లో వచ్చేసి కాటన్ వీక్స్ అని అంటారు। సో ఈ కాటన్ వీక్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనకి కావాల్సినటువంటి మిషనరీ వచ్చేసి కాటన్ విక్స్ మేకింగ్ మిషన్ అన్నమాట। అలాగే ఈ కాటన్ విక్స్ అనేది టూ టైప్స్లో ఉంటాయి, ఒకటి వచ్చేసి లాంగ్ కాటన్ విక్స్ అని అంటారు, రెండవది వచ్చేసి రౌండ్ కాటన్ విక్స్ అని అంటారు। ఈ రెండింటిని మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అవసరమైనటువంటి మిషనరీ వచ్చేసి కాటన్ విక్ మేకింగ్ మిషన్। ఈ కాటన్ విక్స్ మేకింగ్ మిషన్స్ అనేది త్రీ టైప్స్లో ఉంటాయన్నమాట। మొదటిది వచ్చేసి మాన్యువల్ మిషను, రెండవది వచ్చేసి సెమీ ఆటోమేటిక్ మిషను, మూడవది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అన్నమాట। ఇక మనకి ముఖ్యంగా కావాల్సినటువంటి రా మెటీరియల్ వచ్చేసి కాటన్ అన్నమాట। మనం ఈ బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనే విషయానికి వస్తే, మొదటగా మనం కాటన్ విక్ మిషన్ అనేది పర్చేస్ చేసుకోవాలి। ఈ మిషన్స్లో నేను చెప్పినటువంటి త్రీ మోడల్స్లో మినిమం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మాన్యువల్ మిషన్స్ మనకి 20,000 నుంచి అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట। అలాగే అప్ టు 1,00,000 వరకు ఈ మిషనరీస్ అనేది ఉంటాయి। ఇది మనకి పర్ అవర్ చేసే ప్రొడక్షన్ని బేస్ చేసుకొని ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది। అలాగే మాన్యువల్గా మనం మ్యాన్ పవర్తో ప్రొడక్షన్ని చేస్తే ఆ ప్రైస్ అనేది డిఫరెన్స్గా ఉంటుంది, ఆటోమేటిక్గా మిషనే ప్రొడక్షన్ చేస్తే వితౌట్ లేబర్ ఆ ప్రైస్ అనేది వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట। ఇక మనం ఈ కాటన్ విక్స్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామో అనే విషయానికి వస్తే, టెంపుల్స్లోను అలాగే ఇండివిజువల్ హౌసెస్లోను పూజకు యూజ్ అనేది చేస్తారు, ఫెస్టివల్స్లో ఎక్కువగా యూజ్ అనేది చేస్తూ ఉంటారు। ఈ కాటన్ విక్స్కు డిఫరెంట్ నేమ్స్ అనేటివి ఉన్నాయన్నమాట। రౌండ్ కాటన్ విక్స్నే ఫ్లవర్ విక్స్ అని కూడా అంటారన్నమాట। ఇందులో కలర్స్లో కూడా మనకి మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటాయన్నమాట। ఈ కాటన్ విక్స్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనే విషయానికి వస్తే, మనం తక్కువ బడ్జెట్లో అయితే మొదటగా కాటన్ని హ్యాండ్స్తో మనం కట్ అనేది చేసుకున్న తర్వాత, లాంగ్ కాటన్ విక్ అయితే జస్ట్ మిషన్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా లాంగ్ కాటన్ విక్స్ అనేది స్క్రాల్ అవుతూ ఉంటాయన్నమాట, క్వాలిటీ కూడా బాగుంటాయి। అలాగే రౌండెడ్ లేదా ఫ్లవర్ కాటన్ విక్స్ అంటే జస్ట్ కట్ చేసినటువంటి కాటన్ను మనం మిషన్ దగ్గర ఇన్సర్ట్ చేస్తే అవి మీకు రౌండ్ కాటన్ విక్స్గా మనకి రెడీ అవుతాయి। ఒకసారి స్క్రీన్ మీద చూడండి, కాటన్ విక్స్ అనేది ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉన్నాయో, సో ఈ విధంగా మీకు కాటన్ విక్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటాయి। అలాగే మీరు హై బడ్జెట్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే కాటన్ని కట్ చేయడానికి కాటన్ కట్టర్ అంటే ఫీడర్ మిషన్ అనేది ఉంటుంది, దీన్ని కూడా మీరు పర్చేస్ చేసుకొని ఈజీగా ప్రొడక్షన్ అనేది చేయవచ్చు। కలర్వి కావాలి అంటే జస్ట్ కలర్లో మనము డిప్ చేసి పక్కన పెట్టిన తర్వాత వాటిని డ్రై చేసి ప్యాకెట్లలో ప్యాకింగ్ అనేది చేసి సేల్ చేసుకోవాలన్నమాట। ఈ విధంగా తయారైనటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ని మినిమం క్వాంటిటీతో మీరు ట్రాన్స్పరెంట్ కవర్స్లో ప్యాకింగ్ అనేది చేసి అందులో మీ ఓన్ బ్రాండ్ జెరాక్స్ షాప్లో ప్రింటింగ్ చేయడమా లేదా బల్క్ క్వాంటిటీలో ప్రింటింగ్ చేసి ఈ కవర్స్లో ఇన్సర్ట్ చేసి మీ లోకల్ మార్కెట్లో సేల్ అనేది చేసుకోవచ్చు। ఈ విధంగా మీకు ప్రొడక్షన్ చేసి ప్యాకింగ్ అనేది చేయాల్సి వస్తుంది। దీనికి ముఖ్యంగా కావాల్సిన రా మెటీరియల్ వచ్చేసి కాటన్, రెండోది వచ్చేసి ప్యాకింగ్ కవర్, మూడోది వచ్చేసి సీలింగ్ చేయడమా లేకపోతే స్టాప్లర్స్తో పిన్ వేయడమా,
అలాగే బ్రాండింగ్ ఉన్నటువంటి చిన్న పేపర్ అది కవర్స్లో ఇన్సర్ట్ చేయడానికి ఇవి మూడు మీకు కావాల్సినటువంటి రా మెటీరియల్ అన్నమాట. ఇది మొత్తం కూడా మీ లోకల్ మార్కెట్లోనే అవైలబిలిటీ ఉంటుందన్నమాట. బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేస్తే చాలా తక్కువ ప్రైస్కే మీకు వస్తుంది. ఇక ప్రైజెస్ విషయానికి వస్తే మిషనరీస్ వచ్చేసి 15,000 రూపీస్ నుంచి 1,00,000 రూపీస్ వరకు అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. కాటన్ వచ్చేసి మీకు పర్ కేజీ వచ్చేసి సుమారుగా 140 రూపీస్ నుంచి 250 మధ్యలో మీకు అవైలబిలిటీలో ఉందన్నమాట. ఇక మెటీరియల్ ప్రొడక్షన్ మిషన్స్లో ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే 8 అవర్స్లో నార్మల్ అంటే బట్స్ టైప్స్ ఉన్నటువంటి కాటన్ విక్స్ వచ్చేసి సుమారుగా 2 కేజీస్ వరకు మనం ప్రొడక్షన్ చేయవచ్చు. ఇది వచ్చేసి సింగిల్ ఫేజ్లో మీకు ప్రొడక్షన్ జరుగుతుంది. సుమారుగా 1 కేజీ కాటన్కు మీకు 12,000 నుంచి 13,000 కాటన్ విక్స్ అనేది రెడీ అవుతాయన్నమాట. కరెంటు మీకు మంత్లీ సుమారుగా 200 రూపీస్ నుంచి 300 రూపీస్ అనేది అవుతుంది. సుమారుగా 8 అవర్స్ మీరు రన్ చేస్తే మిషన్ని 1 యూనిట్ అనేది కాలడం జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ మిషన్ వచ్చేసి లాంగ్ కాటన్ విక్స్. ఇది వచ్చేసి మీరు 8 అవర్స్ రన్ చేస్తే సుమారుగా 5 కేజీస్ నుంచి 6 కేజీస్ ప్రొడక్షన్ అనేది చేయవచ్చు. ఇందులో 1 కేజీకి వచ్చేసి మీరు 25,000 కాటన్ విక్స్ అనేది రెడీ చేయవచ్చు అన్నమాట. ఇక ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే బడ్స్ టైప్ అంటే ఫ్లవర్ టైప్స్ కాటన్ విక్స్లో మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే రా మెటీరియల్ వచ్చేసి మీకు 200 రూపీస్ పడుతుంది. 1 కేజీకి వచ్చేసి సుమారుగా 25,000 కాటన్ విక్స్ అనేది ప్రొడక్షన్ చేయవచ్చు. 1 ప్యాకెట్లో మీరు సుమారుగా 80 నుంచి 100 కాటన్ విక్స్ అనేది ప్యాకింగ్ అనేది చేయవచ్చు. ఇక 25,000కు సుమారుగా 300 ప్యాకెట్స్ అనేది మీకు రెడీ అవుతాయి. మీరు హోల్సేల్గా 4 రూపీస్కి సేల్ చేసినా కానీ ఈ 300 ప్యాకెట్స్ మీద 1,200 రూపీస్ టోటల్ అమౌంట్ వస్తుందన్నమాట. ఇందులో నుంచి మీరు ఒక 500 ఎక్స్పెన్సెస్ తీసేసినా కానీ మీకు 700 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. ఇక రెండవది లాంగ్ కాటన్ విక్స్లో ఎలా ఉంటుంది ప్రాఫిట్ అనే విషయానికి వస్తే సుమారుగా ఇందులో మనం చేసేటటువంటి ప్రొడక్షన్ పర్ కేజీ వచ్చేసి 25,000 కాబట్టి దీన్ని కూడా మీరు 300 ప్యాకెట్స్ అనేది చేయవచ్చు. 5 రూపీస్ లెక్కన ప్రాఫిట్స్ వేసుకుంటే 1,500 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. ఇందులో మనకు అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ ఒక 500 తీసేసినా కానీ మనకి 1,000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. ఇలా మీరు 2-3 మిషన్స్ ఇన్స్టాల్ చేసుకొని లాంగ్ కాటన్ విక్ అలాగే ఫ్లవర్ కాటన్ విక్స్ని పర్ డే మీరు సుమారుగా ఒక 6,000 రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇది మీరు మిషనరీస్ ఇన్స్టాల్ చేసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇలాగ మీరు 3 నుంచి 6 మిషన్స్ కనుక ఇన్స్టాల్ చేసి ప్రొడక్షన్ చేసి సేల్ చేయగలిగితేనే మీకు మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటుందన్నమాట. పర్ డే 6,000 రూపీస్ లెక్కన సుమారుగా మంత్లీ 1,20,000 రూపీస్ మీకు ప్రాఫిట్ అనేది ఈ కాటన్ విక్స్ బిజినెస్లో ఉంటుందన్నమాట. ఇంకా ఈ కాటన్ విక్స్ బిజినెస్కి ఎటువంటి లైసెన్స్ అనేది అవసరం లేదు. జస్ట్ మీ ఇంట్లో నుంచే బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు అన్నమాట. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్ని మనం అంటే ప్రోడక్ట్ని ఎలా సేల్ చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మొదటగా మన లోకల్లో ఉన్నటువంటి టెంపుల్స్ దగ్గర ఉన్నటువంటి షాప్స్లో మన యొక్క కాటన్ విక్స్ మోడల్స్ని డిఫరెంట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కలర్ఫుల్గా ఉన్నటువంటివి అలాగే కాటన్ విక్స్లో క్వాలిటీగా ఉన్నటువంటివి నార్మల్ బయట దొరికేటటువంటి కాటన్ విక్స్ కంటే కాస్త ఎక్కువగా ఇన్స్టాల్ చేసి క్వాలిటీని చూపించింది మొదటగా శాంపుల్స్ ఇచ్చి సేల్ చేయాలి. నెక్స్ట్ రిపీటెడ్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనం విజిట్ అనేది చేయాలి. ఇలాగ టెంపుల్స్ దగ్గర ఉన్నటువంటి షాప్స్లో ఇవ్వడము అలాగే హోల్సేల్ షాప్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళేసి మన యొక్క ప్రోడక్ట్ని డిస్ప్లే చేసి సేల్ చేయడము సూపర్ మార్కెట్స్లో అంతేకాకుండా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇటువంటి ఆన్లైన్ వెబ్సైట్స్లో మంచి క్వాలిటీతో మనం బల్క్ క్వాంటిటీని సప్లై చేసే విధంగా యాడ్ అనేది ఇచ్చుకొని సేల్ చేసుకోవచ్చు. అలాగే మీ లోకల్ న్యూస్ పేపర్స్లో యాడ్ ఇవ్వడము అంతేకాకుండా బ్రోచెస్ ఒక 10,000 బ్రోచెస్ వేస్తే అంటే సుమారు 3,000 రూపీస్ అనేది మీకు ఫస్ట్ ఇనిషియల్గా అవుతుందన్నమాట. ఆ
బ్రోచర్స్ ని మీ లోకల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క షాప్స్ కి ఇవ్వడము, అలాగే అపార్ట్మెంట్స్ లో వాళ్ళకి ఇవ్వడము, ఇండివిజువల్ హౌసెస్ లో మనం డిస్ట్రిబ్యూట్ చేయడం, ఈ విధంగా చేస్తే మొదట ఒక 3 మంత్స్ వరకు మీరు బాగా కష్టపడితే మెటీరియల్ మొత్తం ఈజీగా సేల్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు మార్కెటింగ్ అనేది చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కి అవసరమైనటువంటి కాటన్ విక్ మిషన్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ మిషన్స్ ని పర్చేస్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి మీరు కాల్ చేసి మిషన్స్ అనేది పర్చేస్ చేసుకొని మీ లోకల్లో దొరికేటటువంటి రా మెటీరియల్తోనే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. అండి, ఉద్యోగాధార్ సర్టిఫికేట్ అనేది మేము హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ అనేది కంప్లీట్గా యూట్యూబ్ చరిత్రలోనే ఇంత డీటెయిల్డ్గా ఎవ్వరూ చెప్పలేదు. సో ఈ బిజినెస్లో ముఖ్యంగా మీరు ఎంత మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, కావలసిన లైసెన్సెస్ ఏంటి, రా మెటీరియల్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, మిషనరీస్ ఎక్కడ దొరుకుతాయి, ఈ వీడియోలో నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ అన్నమాట. ఈ వీడియోలో మీకు ఏమేమి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను అనే విషయానికి వస్తే, మొట్టమొదటగా పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్కి కావలసిన రా మెటీరియల్ ఏంటి, మిషనరీస్ ఏంటి, లైసెన్స్ ఎలాంటిది తీసుకోవాలి, కూల్ డ్రింక్ని ఎలా తయారు చేయాలి, తయారు చేసిన తర్వాత కూల్ డ్రింక్ను ఎందులో ఫిల్ చేసుకోవాలి, ఎంత కాస్ట్కి అమ్మాలి, పౌచెస్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, అలాగే పౌచెస్ కాస్ట్ ఎంత, మనం పౌచెస్ ఏ కాస్ట్కి కస్టమర్కి సేల్ చేయాలి, మనకి ప్రాఫిట్ ఎంత ఉంటుంది, పౌచెస్ ఎంఆర్పి ఎంత, అలాగే ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటగా మనకి కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటి అనే విషయానికి వస్తే, మొదటగా మనకి కావాల్సింది మినరల్ వాటర్ కావాలి, రెండవది వచ్చేసి ఫ్లేవర్స్ కావాల్సి వస్తాయి, అంటే మ్యాంగో అయితే మ్యాంగో, పైనాపిల్, లిచ్చి, గోవా, ఆరెంజ్, ఇటువంటి ఫ్లేవర్స్ అనేది కావాల్సి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి షుగర్ కావాల్సి వస్తుంది. ఇక కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తరువాత కూల్ డ్రింక్ని ఫిల్ చేయడానికి పౌచెస్ అనేటివి కావాల్సి వస్తాయి. ఇవి పౌచెస్లో అయినా ఫిల్ చేసుకోవచ్చు లేదా బాటిల్స్లో అయినా ఫిల్ చేసుకోవచ్చు. ఇవి కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్కి కావాల్సిన రా మెటీరియల్. నెక్స్ట్ కూల్ డ్రింక్ రెడీ అయిపోయిన తర్వాత ఈ కూల్ డ్రింక్ని మనం పౌచెస్లో ఫిల్ చేయాలి అంటే ఎలాగా, అలాగే బాటిల్స్లో ఫిల్ చేయాలి అంటే ఎలాగా అనే విషయాన్ని తెలుసుకుందాము. మొట్టమొదటగా మనం కూల్ డ్రింక్ని పౌచెస్లో ఫిల్ చేయాలి అంటే పౌచ్ ఫిల్లింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది. కూల్ డ్రింక్ రెడీ అయిన తర్వాత పౌచెస్లో ఫిల్ చేయడానికి పౌచ్ కూల్ డ్రింక్ మిషన్ అనేది కావాల్సి వస్తుందన్నమాట. ఈ పౌచ్ కూల్ డ్రింక్ మిషన్స్ అనేది మాన్యువల్లోను, సెమీ ఆటోమేటిక్లోను, ఆటోమేటిక్లోను అవైలబిలిటీలో ఉంటాయి. మాన్యువల్ మిషన్లో మనకి ఫైబర్ ట్యాంకు, స్టీల్ ట్యాంకు అనేటివి ఉంటాయన్నమాట. ఈ రెండిటికి కూడా
టూ నాజిల్స్ ఉంటాయి. రెండు పక్కల ఇద్దరు లేబర్స్తో మనం ఫిల్ అనేది చేయించుకోవచ్చు. సో ఇది వచ్చేసి మాన్యువల్ మిషన్స్ అన్నమాట. ఇందులో 8 అవర్స్ వర్క్ చేస్తే మనం టూ సైడ్స్ కలిపి సుమారుగా 3,100 ml పౌచెస్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఇది మాన్యువల్ మిషన్ కెపాసిటీ అన్నమాట. నెక్స్ట్ సెమీ ఆటోమేటిక్లో సింగిల్ నాజిల్, డబల్ నాజిల్, అలాగే 4 నాజిల్స్ మిషనరీస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. వీటిల్లో కూడా సేమ్ అంటే టూ సైడ్స్ కనుక ఫిల్ చేయగలిగితే సుమారుగా 3,000 పౌచెస్ వరకు ఫిల్ అనేది చేసుకోవచ్చు. అలాగే సింగిల్ నాజిల్లో అయితే మనం 1,000 నుంచి 1,500 ml పౌచెస్ అనేది ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఆటోమేటిక్ మిషనరీస్ విషయానికి వస్తే ఇది ఎక్కువ కాస్ట్గా ఉంటాయి, అలాగే మెయింటైనింగ్ ఛార్జెస్, టెక్నికల్గా ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ మిషన్స్ అనేది మనం సేల్ చేయటం లేదు. సో మాన్యువల్ మిషన్స్, సెమీ ఆటోమేటిక్ మిషన్స్ మాత్రమే సజెస్టెడ్ అనమాట. ఇక ప్రైజెస్ విషయానికి వస్తే మాన్యువల్ మిషన్స్ వచ్చేసి మీకు 15,000 నుంచి 20,000 వరకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సెమీ ఆటోమేటిక్ మిషనరీస్ విషయానికి వస్తే మీకు స్టార్టింగ్ 30,000 నుంచి అవైలబిలిటీలో ఉన్నాయి, అప్ టు 1 లాక్ వరకు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఇక ప్రతి మిషన్కి కూడా జిఎస్టీ 18% అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది, అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది అడిషనల్గా ఉంటుందన్నమాట. ఇలాగా మాన్యువల్ కావచ్చు, సెమీ ఆటోమేటిక్ కావచ్చు, ఈ రెండిట్లో కూడా మనం కూల్ డ్రింక్ని ఫిల్ చేయడానికే యూజ్ చేస్తాము, అది పౌచెస్లోనే. ఇక మీరు బాటిల్స్లో ఫిల్ చేయాలి అని అనుకుంటే సేమ్ మిషన్స్లో బాటిల్స్లో కూడా ఫిల్ చేయవచ్చు. కానీ ఈ బాటిల్కి వచ్చేటటువంటి క్యాప్ని సీలింగ్ చేయడానికి క్యాపింగ్ మోటార్ అనేది అడిషనల్గా తీసుకోవాల్సి వస్తుంది. ఏ మిషన్తో అయినా మీరు క్యాపింగ్ మోటార్ అడిషనల్గా తీసుకోవాలి అంటే 30,000 రూపీస్ వరకు అవుతుందన్నమాట. ఈ విధంగా మీరు పౌచెస్లో అయినా కూల్ డ్రింక్ని ఫిల్ చేసుకోవచ్చు, బాటిల్ క్యాపింగ్ మిషన్తో మీరు బాటిల్ కూడా ఫిల్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇక పౌచెస్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి అనే విషయానికి వస్తే 50 ml పౌచెస్ ఉంటాయి, 100 ml పౌచెస్ ఉంటాయి, అలాగే 125 ml, 150 ml పౌచెస్ అవైలబిలిటీలో ఉంటాయి. 200 ml వితౌట్ క్యాప్, విత్ క్యాప్తో పౌచెస్ అనేది వస్తాయన్నమాట. ఇక పౌచెస్ ప్రైజెస్ విషయానికి వస్తే 50 ml వచ్చేసి మీకు 70 పైస్ అనేది పడుతుంది అనమాట ఒక్క పౌచ్, అలాగే 100 ml వచ్చి ఒక్క పౌచ్ 120 పైస్ అనేది పడుతుంది, 125 ml వచ్చి 150 పైస్ అనేది పడుతుంది, ఇక 150 ml వచ్చేసి 2 రూపీస్ వరకు పడుతుంది అనమాట. ఇవన్నీ కూడా మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకుంటే ఉండేటటువంటి ప్రైస్ అనమాట. ఇక 200 ml విత్ క్యాప్ అంటే స్పౌట్ పౌచ్ అని అంటారు, ఇది 450 పైస్ అనేది పడుతుంది అనమాట. ఎక్కువ క్వాంటిటీని పర్చేస్ చేస్తే 4 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ప్రతిదానికి జిఎస్టీ ఇంక్లూడ్ చేసి ప్రైస్ చెప్పడం జరిగింది, ట్రాన్స్పోర్ట్ అనేది అడిషనల్గా ఉంటుందన్నమాట. ఇక మీరు మిషన్ పర్చేస్ చేసుకున్న తర్వాత ఎప్పుడు రా మెటీరియల్ కావాలన్నా జస్ట్ వాట్సాప్లో మీకు కావలసిన రా మెటీరియల్ని మెన్షన్ చేస్తే చాలు, ట్రాన్స్పోర్ట్ ద్వారా అంటే నవతా కావచ్చు, విఆర్ఎల్ కావచ్చు, వి ట్రాన్స్ కావచ్చు, అలాగే టీసీఐ కానీ, టీసీఐ ఎక్స్ప్రెస్ కానీ, వీటిల్లో ట్రాన్స్పోర్ట్లో పంపించడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీకు పౌచెస్ కానీ మిషనరీస్ కానీ ట్రాన్స్పోర్ట్లో సెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక కూల్ డ్రింక్లో ఫ్లేవర్స్ ఏమేమి ఉంటాయి అనే విషయానికి వస్తే మ్యాంగో, ఓరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా ఇటువంటివన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే సోడాలో ఇంక్లూడ్ చేసేటటువంటి కోలా, జీరా మసాలా ఇలాంటివి కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. యాపిల్ కూడా అవైలబుల్లో ఉందన్నమాట. కాకపోతే కొన్నిటికి పౌచెస్ అనేది అవైలబిలిటీలో ఉండడం జరగదు, కాబట్టి అవి సెండ్ చేయడం కుదరదు. సో మీకు సాఫ్ట్ డ్రింక్లో మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా అనేటివి ఇయర్ మొత్తం కూడా పౌచెస్ని సప్లై అనేది చేయగలము. ఇక ఫ్లేవర్స్ కాస్ట్ విషయానికి వస్తే 500 ml బాటిల్తో పాటు ఒక పౌడర్ అనేది ఇంక్లూడ్ చేసి సెండ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రైస్ వచ్చేసి మీకు 1/2 లీటర్ అంటే 500 ml వచ్చేసి మీకు 180 రూపీస్ అనేది పడుతుంది అన్నమాట. సో ఈ విధంగా పౌచెస్, ఫ్లేవర్ ప్రైజెస్ అనేది ఉంటాయి. ఇక మిగిలినవన్నీ కూడా అంటే షుగర్ కావచ్చు, మినరల్ వాటర్ కావచ్చు, అన్నీ మీ లోకల్లోనే అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. ఇక మనం ఎంఆర్పి
పౌచెస్ మీద ఎంత మెన్షన్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే 50 ml వచ్చి 2 rupees కి, 100 ml వచ్చి 5 rupees కి, 200 ml లో క్యాప్ వచ్చేసి 10 rupees ప్రైస్ అనేది వేసుకొని మన లోకల్లో సేల్ అనేది చేసుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్కి కావాల్సిన లైసెన్స్ ఏంటి. ఈ బిజినెస్కి కావాల్సినటువంటి లైసెన్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్ అనమాట. ఈ ఫుడ్ లైసెన్స్లో FSSAI లైసెన్స్ అని అంటారు. ఈ లైసెన్స్ మీరు అడిషనల్గా తీసుకోవాలి అంటే 2000 rupees అనేది అవుతుందన్నమాట. ఈ లైసెన్స్ని మేము మా ఏజెంట్ ద్వారా అప్లై చేయించడం జరుగుతుంది. మీకు 30 డేస్ లోపల ఈ లైసెన్స్ అనేది మీ మెయిల్ ఐడికే అప్రూవల్ అయ్యి రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా లైసెన్స్ అనేది అప్లై చేయిస్తాము. ఇక మనకు ముఖ్యంగా ఈ బిజినెస్ లో కావాల్సింది కూల్ డ్రింక్ కాబట్టి ఈ కూల్ డ్రింక్ ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది తెలుసుకుందాము. నేను చెప్పే కూల్ డ్రింక్ అనేది అన్ని కూడా సాఫ్ట్ డ్రింక్స్ అనమాట. అంటే మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది తెలుసుకుందాము. మొదటగా మ్యాంగో ఫ్లేవర్ ఎలా మిక్స్ చేయాలి, సిరప్ ని మనం ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకుందాము. మొదటగా మనకి మినరల్ వాటర్ అనేది కావాలి. ఇది వచ్చేసి 40 liters తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షుగర్ అంటే చక్కెర 8 kgs అనేది తీసుకోవాలి. ఇక ఫ్లేవర్ వచ్చేసి 500 ml బాటిల్ అండ్ దీంతో ఇంక్లూడ్ చేసేటటువంటి పౌడర్ అనేది కావాల్సి వస్తుంది అనమాట. ఇక తయారైనటువంటి కూల్ డ్రింక్ ని ఫిల్ చేయడానికి పౌచెస్ అనేది కావాలి. మనం కూల్ డ్రింక్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది తెలుసుకుందాము. మొదటగా 40 liters మినరల్ వాటర్ని బాగా బాయిల్ చేయాలి అనమాట. ఎంతవరకు అంటే బుడగలు వచ్చే వరకు బాయిల్ అనేది చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇందులో 8 kgs షుగర్ అనేది మిక్స్ చేయాలి. అలాగే మనం ఇచ్చినటువంటి ఫ్లేవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లేవర్ వేయాలి. ఆ తర్వాత పౌడర్ అనేది వేయాలి అనమాట. ఇలా వేసిన తర్వాత అన్నీ బాగా కంప్లీట్గా మిక్స్ అయిపోయేంత వరకు బాగా మిక్స్ చేయాలి అనమాట. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ సిరప్ని మొత్తం కూడా మనం జాగ్రత్తగా వడగట్టాలి. ఇలా వడగట్టిన తర్వాత మనకి ఆల్మోస్ట్ ఆల్ 50 liters వరకు కూల్ డ్రింక్ అనేది రెడీ అవ్వడం జరుగుతుంది. చల్లారిన తర్వాత మనం పౌచెస్లో కానీ అనుకున్నటువంటి బాటిల్స్లో కానీ ఫిల్ చేసి సేల్ చేయాల్సి వస్తుంది. ఇక బిఫోర్గా పౌచెస్ మీద మనం అనుకున్నటువంటి MRP అనేది మెన్షన్ చేయాలి. అంటే 50 ml మీద 2 rupees, 100 ml మీద 5 rupees, అలాగే స్పౌట్ పౌచెస్ మీద 10 rupees అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. ఇలా మనం రెడీ అయిన తర్వాత మనం తయారు చేసినటువంటి కూల్ డ్రింక్ అనేది చల్లారిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి మాన్యువల్ కావచ్చు, సెమీ ఆటోమేటిక్ కావచ్చు, ఇటువంటి మిషన్లో పౌచెస్లో కూల్ డ్రింక్ అనేది ఫిల్ చేసుకున్న తర్వాత సీలింగ్ అనేది చేయాల్సి వస్తుంది. దీనికి సీలింగ్ మిషన్ అనేది మీ లోకల్లోనే అవైలబిలిటీలో ఉంటుంది. ఇది 900 నుంచి 3000 మధ్యలో ఉంటాయన్నమాట. ఇలాగా పౌచెస్లో కూల్ డ్రింక్ని ఫిల్ చేసిన తర్వాత మన దగ్గర సిప్ అండ్ సిప్ అనేసి స్పెషల్ కవర్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. ఈ కవర్లో మనం కూల్ డ్రింక్కి సంబంధించినటువంటి ఫిల్ అయినటువంటి పౌచెస్ని ఇన్సర్ట్ చేసుకొని సీల్ చేసుకొని షాప్కి మనము సప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనము కూల్ డ్రింక్ బిజినెస్ని చేయాలి. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ప్రాఫిట్ ఎంత అనేది ఆలోచిస్తారు. మనకి టోటల్గా అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ చూద్దాము. మ్యాంగో ఫ్లేవర్ మీద మనకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనే విషయానికి వస్తే, మొదటగా మినరల్ వాటర్ 40 liters కావాలి కాబట్టి ఇది 20 rupees అనేది అవుతుంది. షుగర్ 8 kgs వచ్చేసి 320 rupees పడుతుంది. ఫ్లేవర్ వచ్చేసి 180 rupees పడుతుంది. ఇక 500 pouches అంటే 100 ml పౌచెస్లో మనం ఈ కూల్ డ్రింక్ని ఫిల్ అనేది చేయవచ్చు. ఇది సుమారుగా 600 rupees వరకు అవుతుందన్నమాట. అంటే టోటల్గా మనకి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ వచ్చి 1120 rupees అనేది పడుతుంది. ఇక మనకి ఈ 500 pouches అంటే 100 ml పౌచెస్ని మార్కెట్లో సేల్ చేస్తే 5 rupees MRP ఉంటుంది కాబట్టి 500 × 5 = 2500 rupees అనేది టోటల్గా మనకి వచ్చే అమౌంట్ అనమాట. ఇందులో మనకు అయినటువంటి ఎక్స్పెన్సెస్ 1120 rupees తీసేయగా మనకి సుమారుగా 1380 rupees ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో మనకు అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్, ట్రాన్స్పోర్టు, మార్కెటింగ్ కాస్ట్ తీసేస్తే మనకి 1000 rupees అనేది ప్రాఫిట్ ఉంటుంది. ఈ 100 ml పౌచెస్ని మనం 2 hours లో 500 అనేది ఫిల్ చేసేయవచ్చు. ఒక 1 hour మార్కెటింగ్కి కేటాయించినా కానీ
3 hours లో మనకి సుమారుగా 1000 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. పర్ డే మనం 8 అవర్స్ వర్క్ చేసినా కానీ 3000 వరకు ప్రాఫిట్ ఉంటుంది. అంటే మంత్లీ సుమారుగా మనకి 90,000 రూపీస్ వరకు ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ లో ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. మనం మాన్యువల్ మిషన్ లో 2 పర్సన్స్ ని పెట్టి ఫిల్ చేయిస్తే వాళ్ళకి పర్ పౌచ్ ఫిల్ చేసినందుకు ఇంత అని చెప్పి ప్రొవైడ్ చేసి, అలాగే షాప్స్ లో వేసిన దానికి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ని పెట్టుకున్నా గానీ మనకి టోటల్ ఎక్స్పెన్సెస్ ఒక 40,000 తీసేసిన 50,000 వరకు మనకి ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ లో ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే మీరు ఎక్కువ ప్రొడక్షన్ చేస్తూ వెళ్తే ఇంకా ప్రాఫిట్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ లో మంత్లీ 90,000 రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. మీరు మార్కెటింగ్ పర్సన్స్ ని లేబర్స్ ని పెట్టుకొని చేసుకుంటే ఎక్స్పెన్సెస్ ఒక 40,000 తీసేసిన మంత్లీ 50,000 వరకు మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఏదేమైనా కానీ ఏ బిజినెస్ కైనా కానీ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే, మీ లోకల్లో ఉన్నటువంటి అన్ని కిరాణా షాప్స్ లో మేము ఇచ్చేటటువంటి మార్కెటింగ్ గూడ్స్ అంటే ఒక డిస్ప్లే అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఆ డిస్ప్లేని షాప్ లో పిల్లలకి కనపడేటట్టుగా మనం ఇన్సర్ట్ చేసి అందులో ఫిల్ చేసినటువంటి కూల్ డ్రింక్ ని మనం ఇన్సర్ట్ చేయాలి. అలా ఇన్సర్ట్ చేస్తే కిడ్స్ దాన్ని చూసి అట్రాక్ట్ అయ్యి మన కూల్ డ్రింక్ ఎక్కువగా సేల్ అవ్వడం జరుగుతుంది. ఆ డిస్ప్లేస్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉంటుంది. ఒక షాప్ కి ఒక డిస్ప్లే లేదా 2 డిస్ప్లేస్ అనేది మనం డిస్ప్లేగా పెట్టవచ్చు. ఈ డిస్ప్లే కాస్ట్ వచ్చేసి 1 రూపీస్ అనేది పడుతుంది అన్నమాట. ఇలాగా రీటైల్ షాప్స్ లో మీరు ఈ డిస్ప్లేస్ ని అటాచ్మెంట్ చేయాల్సి వస్తుంది. అలాగే మీ లోకల్లో ఆల్రెడీ కూల్ డ్రింక్ ని హోల్సేల్ గా సప్లై చేసే వాళ్ళు ఉంటారనమాట. ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మన పౌచ్ కూల్ డ్రింక్ కి సంబంధించినటువంటి పౌచెస్ ని వాళ్ళకి చూపించి ప్రాఫిట్ ఎంత ఉంటుంది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా సేల్స్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీ లోకల్లోనే టీ షాప్స్ కావచ్చు, కిరాణా షాప్స్ కావచ్చు, కూల్ డ్రింక్ షాప్స్ కావచ్చు, స్కూల్స్ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న షాప్స్ కావచ్చు, అన్నిట్లో కూడా మీరు ఈ పౌచ్ కూల్ డ్రింక్స్ ని ఇన్సర్ట్ చేసి ఈజీగా మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మాత్రం మీరు స్టాక్ ని పెట్టడము, స్టాక్ అయిపోయిన వెంటనే మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ రీప్లేస్మెంట్ చేసి మీ అమౌంట్ ని కలెక్ట్ చేసుకుంటూ రెగ్యులర్ గా ప్రాపర్ గా మంచి క్వాలిటీతో మీరు కూల్ డ్రింక్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తే మీకు ఈజీగా సేల్స్ అనేది అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు మార్కెటింగ్ అనేది చేసుకోవాలి. అలాగే మీ లోకల్లో ఎవరైనా కానీ ఫిల్ చేసినటువంటి కూల్ డ్రింక్ పౌచెస్ కావాలి అని అడిగితే వాళ్ళకి తక్కువ కాస్ట్కి ప్రొవైడ్ చేయాలి. మీ లోకల్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్లో కూల్ డ్రింక్కి డీలర్స్ కావాలి అని చెప్పి ఒక యాడ్ ప్రొవైడ్ చేసుకుంటే మీకు డీలర్స్ అనేది దొరుకుతారు. అలాగే మీ లోకల్ టీవీ ఛానల్స్లో కూడా కూల్ డ్రింక్ కి సంబంధించినటువంటి యాడ్ గన ప్రొవైడ్ చేస్తే మీకు సేల్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఈ విధంగా మీరు కూల్ డ్రింక్ బిజినెస్ ని ఈజీగా స్టార్ట్ చేసుకొని ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ కి కావాల్సినటువంటి మిషనరీస్ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, లైసెన్స్ కావచ్చు, మార్కెటింగ్ సపోర్టింగ్ కావచ్చు, అంతా కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. మీరు ట్రైనింగ్ కి అటెండ్ అవ్వచ్చు. నెల్లూరులోనే ఎవ్రీ మంత్ 2-3 బ్యాచెస్ అనేది పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ మీద ట్రైనింగ్ అనేది జరుగుతుంది. మీరు ఇక్కడికి వచ్చే డైరెక్ట్ గా మిషనరీస్ అనేది చూసి పర్చేజ్ అనేది చేసుకోవచ్చు, రా మెటీరియల్ కూడా తీసుకొని వెళ్ళచ్చు. సో ఫ్రెండ్స్, ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ కి సంబంధించినటువంటి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆ కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.